కడప జిల్లా పోర్మామిళ్ల పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు జిల్లా యూనియన్ నాయకులు, మండల నాయకులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పలు డిమాండ్లతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మోహనరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు భైరవ ప్రసాద్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవిలు మీడియాతో మాట్లాడుతూ ఐసీడీఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న టీఏడీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఐసీడీఎస్లో సిబ్బందిని కొరత లేకుండా చూడాలని, మినీ వర్కర్స్కు సరైన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టును ప్రైవేటీకరణ చేయొద్దని, ప్రాజెక్టుకు నిధులు కొరత లేకుండా అమలు చేయాలని, అంగన్వాడీ వర్కర్లకు ఇంటి స్థలాలు కల్పించాలని, ఆయాలకు కనీస వేతనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పోరుమామిళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు మేరీ, కార్యదర్శి వినోదేవి, పోరుమామిళ్ల, టేకూరుపేట, కలసపాడు ఐసీడీఎస్ యూనియన్ లీడర్లు దస్తగిరమ్మ, విజయమ్మ, జ్యోతమ్మ, రేణుకరాణి, విజయమ్మతో పాటు యూనియన్ నాయకులు, టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. పోరుమామిళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16వ తేదీ ఈరోజు ప్రాజెక్టు కార్యాలయం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి టీఏడీఎలు అన్నింటినీ వెంటనే చెల్లించాలని, అర్హులైనటువంటి ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని, పోరుమామిళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో రెగ్యులర్ సిబ్బందిని నియమించాలని, వీటితో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నూతన విద్యా విధానం ఆధారంగా ఐసీడీఎస్ నిర్వీర్యం చేసేటువంటి చర్యల్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆందోళన నిర్వహిస్తాను. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు అధికారి గారు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కరోనా కాలంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీకి సరఫరా చేసేటువంటి గుడ్లు కానీ ఇతరత్ర సరుకులు కానీ వీటన్నిటిలో కొన్ని నాశకంగా ఉంటున్నాయి. రోజు సరఫరా చేసే సందర్భంలో అనేక రకాల గుడ్లు పగిలిపోతూ ఉన్నాయి. దీని కారణంగా గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరాల క్రితం జీవో నెంబర్ 7ని విడుదల చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకి, ఆయాలకి అవసరమైనటువంటి ఇండ్ల స్థలాల్ని మంజూరు చేయాలని చెప్పి ఆ జీవో చెప్తా ఉంది. ఆ జీవో ప్రకారం పౌరుమామిళ్ల ప్రాజెక్టులో ఒకరికి కూడా ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఆందోళన చేసిన తర్వాత కూడా అధికారులు ప్రభుత్వం స్పందించకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇక్కడ ఈ ప్రాజెక్టు పరిధిలో ప్రధానమైనటువంటి సమస్య పోరుమామిళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ లేదు. ఆ ఆఫీస్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ప్రత్యేకంగా సొంత భవనాన్ని ఏర్పాటు చేసేలా అసినటువంటి చర్యల్ని, ప్రతిపాదనల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ పోరాటానికి ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మేము సిఐటి ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాము. మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకొని పోయినప్పటికీ సమస్యలు పరిష్కారం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదే అంగన్వాడీ కార్యకర్తల చేత, హెల్పర్స్ చేత, మినీ వర్కర్స్ చేత పని చేయించుకున్నటువంటి శ్రద్ధ సమస్యలు పరిష్కరించడంలో అధికారులకు లేనటువంటి పరిస్థితి. ఈరోజు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి మేము హెల్పర్స్కు ప్రమోషన్లు ఇవ్వాలని జీవో సాధించుకున్నప్పటికీ చాలా చోట్ల ప్రమోషన్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మినీ వర్కర్స్ ఈరోజు వాళ్ళకు హెల్పర్స్ లేరు. మినీ వర్కర్స్ మెయిన్ వర్కర్స్తో పాటు పనిచేస్తున్నప్పటికీ జీతం తక్కువగా, హెల్పర్ లేనటువంటి పరిస్థితి. కాబట్టి మెయిన్ మినీ వర్కర్లను కూడా మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని, వాళ్ళ చెక్కు కూడా హెల్పర్ నియమించాలని చెప్పి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ప్రీస్కూల్ నూతన విద్యా విధానాన్ని పేరు చెప్పి అంగన్వాడీ సెంటర్లు మూత పడేటందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఒక పక్క ఐసీడీఎస్ వలన మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గినాయని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అలాంటి ఐసీడీఎస్కు బడ్జెట్లో నిధులు తగ్గిస్తున్నారు. ఇచ్చేటువంటి టీఏటీఎలు అయితేనేమి, వేతనాలు అయితేనేమి, రకాల అన్ని బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సెంటర్ అధ్యక్షులు సంవత్సరాలు తరబడి ఉంటాయి, కార్యకర్తలు అప్పులు చేసి ఈరోజు సెంటర్ అధ్యక్షులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంటుందో ఉండదో అనే పరిస్థితి ఉంది ఈరోజు. అందుకని ఐసీడీఎస్ ప్రైవేటీకరణ ఆపాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని, మీటింగ్ రోజు ప్రాజెక్టు మీటింగ్లో మౌలిక సౌకర్యాలు, కనీసం తాగడానికి నీళ్లు కానీ మౌలిక సౌకర్యాలు కల్పించాలని, రెగ్యులర్ అధికారులను నియమించాలని, ఇన్ఛార్జ్గా ఉంటే పనిచేయాలంటే కష్టం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైనా సరే రెగ్యులర్ సిడిపిఓస్ కానీ, రెగ్యులర్ సూపర్వైజర్స్ కానీ, క్లర్కులు కానీ వాళ్ళందరినీ కూడా
రెగ్యులర్గా నియమించాలని చెప్పి మేము చెప్తున్నాము. యూనియన్గా అదే అంతేకాకుండా చాలా ప్రాజెక్టుల్లో ఫోరం అవ్వాలని కాదు, జిల్లా స్థాయిలో కొంతమంది ఆఫీసర్స్ సూపర్వైజర్స్ సంవత్సరాల తరబడి ఒకే ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి 5 సంవత్సరాలు దాన్ని ఖచ్చితంగా బదిలీ చేయాలని చెప్పి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ప్రాజెక్టులో పోర్బావిల ప్రాజెక్టే కాకుండా ప్రతి ప్రాజెక్టులో మేము చెప్తున్నాము. అంతేకాకుండా కొన్ని చోట్ల మహిళా పోలీసుల వేధింపులు ఎక్కువైనాయి. ఈరోజు కొత్తగా సచివాలయాలు వచ్చిన తర్వాత సెంటర్లో ఉండే సమస్యలు పట్టించుకోకుండా అంగన్వాడీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇచ్చేటువంటి వస్తువులు నెలకు 25 కోడుగుడ్లుంటారు. ఒక్కోసారి ప్రభుత్వం సరిగా సప్లై చేయదు. కొంతమందికి కోడిగుడ్డు వస్తాయి, కొంతమందికి సప్లై చేయనప్పుడు అంగన్వాడీ తిని తర్వాత వాళ్ళకు వేధింపులు ఎక్కువ మానుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. రాబోయేటువంటి కాలంలో స్థానిక సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద పోరాటాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.